హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్ఏ బ్యాంక్స్ అండ్ రైల్వేస్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి మనకి జులై ఇంకా ఆగస్ట్ మంత్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అండ్ వాటికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి లాస్ట్ అండ్ ఈ ఆగస్ట్ మంత్లో 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఒకటి హిందీ ట్రాన్స్లేటర్, ఇందులో మనకి టోటల్ 312 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ది అదర్ ఇస్ స్టెనోగ్రాఫర్, టోటల్ మనకి ఇందులో 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండివిజువల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఇక్కడ ఏదైతే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ ఉందో ఇందులో మనకి 312 వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇందులో మనకి టోటల్గా 4 డిఫరెంట్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, బి కూడా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరే, బట్ ఒకటి విచ్ ఇస్ అన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ అదర్ హెడ్ క్వార్టర్స్ అండ్ వేరియస్ మినిస్ట్రీస్కి సంబంధించి అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనం అప్లై డేట్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి అప్లై డేట్ ఆల్రెడీ ఆగస్ట్ 2 స్టార్ట్ అయింది అండ్ ఆగస్ట్ 25th వరకు, అంటే ఈ మంత్ 25th వరకు మనకి అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అండ్ అప్లై చేసుకోవడానికి మినిమం ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే మినిమం 18 to 30 ఇయర్స్ ఉంటారో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ 100 rupees. సింపుల్గా చెప్పాలంటే ఒఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఈ అప్లికేషన్ ఫీ ఓన్లీ జనరల్ కేటగిరీ, అది కూడా మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. బికాస్ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చేసారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ విమెన్ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వీళ్ళెవరికి కూడా ఫీ ఉండదు అని చెప్పి. అండ్ ఈ ఎగ్జామ్ మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ, అది కూడా హిందీ మీకు కంపల్సరీగా ఒక పేపర్ అయి ఉండాలి, లేదు హిందీ ఒక సబ్జెక్ట్గా లేదా అది ఎలెక్టివ్ పేపర్గా అయినా ఉండాలి. అండ్ ఆఫ్కోర్స్ దెర్ ఆర్ అదర్ కండిషన్స్. సో మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఈ ఒఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. అండ్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. టోటల్ మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఏదైతే ఫస్ట్ పేపర్ ఉందో ఇది ఆబ్జెక్టివ్, అండ్ పేపర్ 2 ఏదైతే ఉందో ఇది డిస్క్రిప్టివ్, అండ్ కంపల్సరీ ఇందులో హిందీ అయితే ఉంటుంది. సో ఇది ఈ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ ది అదర్ నోటిఫికేషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి, ఇది మనకి టోటల్ 2600 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది అప్లికేషన్ విండో అనేది, బికాస్ ఇది జూలై 26 చూపిస్తుంది. అండ్ మనకి ఇంకా టైం ఉంది, ఆగస్ట్ 17 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా 100 rupees. సింపుల్గా చెప్పాలంటే మెన్ హూ బిలాంగ్ టు జనరల్ కేటగిరీ మాత్రమే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రేడ్ సికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళ యొక్క మినిమం ఏజ్ 18 to 30 ఉండాలి. గ్రేడ్ డీకి అప్లై చేయాలంటే 18 to 27 ఉండాలి. అఫ్కోర్స్ ఇక్కడ ఏజ్ ఎక్సీడ్ అయినా నాట్ అన్ ఇష్యూ, బికాస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒఫీషియల్ నోటిఫికేషన్లో టోటల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా 13 కేటగిరీస్ అయితే ఉన్నాయి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. సో ఒకసారి అప్లై చేసే ముందు అది మీకు ఏమైనా అప్లికేబుల్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఎగ్జామినేషన్ మనకి ఇన్ బిట్వీన్ అక్టోబర్ టు నవంబర్ అయితే ఉండొచ్చు. అండ్ దెన్ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ప్లస్ 2 క్వాలిఫై ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. టోటల్ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఇందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఒక్కొక్క దాని నుంచి మనకి 50, 50 and 100 క్వశ్చన్స్ వస్తాయి. 2 hours ఎగ్జామినేషన్ ఇది. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది స్టెనోగ్రాఫర్ యొక్క నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఆగస్ట్ 12 నుంచి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ కోర్స్ మనకి స్టెనోగ్రాఫర్కే కాదు సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంది. ఆఫ్లైన్ అయితే వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్గా ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆగస్ట్ 12కి ముందే మీరు బ్రాంచ్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ అవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ ఎస్, ఇది ఏదైతే ఉందో దీన్నే మనం 60-day కోర్స్గా డిజైన్ చేస్తాం. ఇక్కడ ఎవరైతే లైవ్ తీసుకుంటారో, ఐ మీన్ విచ్ ఇస్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకైతే ఇది మనకి టోటల్ 350+ సెషన్స్ వస్తాయి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ మనకి 350+ సెషన్స్ వస్తాయి. అండ్ మనకి డైలీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అండ్ వీక్లీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. అండ్ ఫైనలీ వన్స్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కూడా చేస్తాం. అండ్ ఇక్కడ బ్యాచ్ టైమింగ్స్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది, విచ్ ఇస్ 9 to 1 p.m.
సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింద ఇచ్చినటువంటి 9182848190 అనే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్. సో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వండి. అండ్ ఫైనల్లీ ఇది మన ఒఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క కోడ్. ఈ కోడ్ని స్కాన్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. Thank you.